ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుట్టిల్లు పొగింది వీడియో రావచ్చు ఈరోజు వచ్చేసే వీడియోలో ఏంటంటే దీపావళికి మేము మా ఊరు వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఊరిలోనే మా వదిన వాళ్ళు ఇల్లు కూడా ఉంటుందన్నమాట సో వాళ్ళు అక్కడే ఉంటున్నారు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి గోళ్ళ మీద పెయింటింగ్ అనేది సూపర్గా వేసిందనమాట చూసి నాకే ఆశ్చర్యం అనిపించింది కాకపోతే మనం సడన్గా చూస్తే ఫస్ట్ టైం చూస్తే ఏమనిపిస్తుందంటే మనకి ఒకవేళ వీళ్ళు షీట్ మీద వేసి దాన్ని కట్ చేసి పెట్టారా లేదా ఏదన్నా స్టిక్కర్ కొని పెట్టారా అన్నట్లుగా అనిపిస్తుంది మనకి అంత సూపర్గా వేసిందనమాట చాలా అని ఏమంటారు చాలా మోడల్స్ అనమాట పీకాక్ అయినా సరే ఒక ట్రీ అయినా సరే ఇంకా ఫ్లవర్స్ అయినా కూడా అంత న్యాచురల్గా ఉండేట్టుగా వేసింది అనమాట సో అది ఎలా వేసింది ఏంటి అని చెప్పి చూసే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మీరు అది చూసి ఎలా ఉంది అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది ఆ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఆ వీడియోలో ఒకటి చూసి ఆశ్చర్యపోయాను అనమాట చూసి ఫస్ట్ నేను ఒకటి అనుకున్నాను మనసులో తిర చూస్తే అది వేరే అది ఏంటి అని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో వెళ్ళారు చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం రండి ఇది వచ్చేసి మా వదిన వాళ్ళ ఇల్లు అనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ లివింగ్ రూమ్ ఈ లివింగ్ రూమ్లో ఏంటంటే వెల్కమ్ అని చెప్పి ఒక ఫ్లవర్తో వెల్కమ్ చెప్పినట్టుగా ఒక పెయింట్ వేసిందనమాట సో చూస్తున్నారా ఇది మనం సడన్గా చూస్తే గనక ఒక షీట్ మీద పెయింట్ వేసి కట్ చేసి అంటిచేరేమో అన్నట్లుగా ఉంటుంది కాకపోతే ఇది డైరెక్ట్గా వాల్ మీద వేసిన పెయింట్ అనమాట చూస్తే అంత న్యాచురల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో చూడండి ఇక్కడ నేను రఫ్ చేసి చూస్తున్నాను కనీసం చేతికి కూడా అంటట్లేదనమాట అంత న్యాచురల్గా ఉంది అంత బ్యూటిఫుల్గా ఉంది ఇలాగే ప్రతి ఒక్క రూమ్లో ఉంటుందన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట హాల్లో బెడ్రూమ్లో ఇలా ఉంటుందన్నమాట అవన్నీ కూడా నేను చూపిస్తాను మనం సడన్గా చూస్తే కనుక అలాగే ఫీల్ అవుతాం అనమాట షీట్ మీద వేశారా అన్నట్లుగా ఫీల్ అవుతాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం హాల్లోకి వెళ్తే ఇక్కడ ఒక టెడ్డీ బేర్ లాగా ఉంటుంది సో చూసారా దీన్ని చూస్తున్నా కూడా మనకు అంతే న్యాచురల్గా ఉంటుంది అసలు మనం పెయింట్ వేసిందా ఒక పిల్ల వేసిందా అన్నట్లుగా మనం అనుకో అనమాట మామూలుగా మనం ఏదైనా షాప్లో కొనుక్కొచ్చామా అన్నట్లుగా ఉంటుంది సో ఇక్కడ చూడండి నేను నెయిల్స్తో లైట్గా ఇచ్చేస్తున్నాను కానీ కొంచెం కూడా చెరగట్లేదు అనమాట సో చూసారా కొంచెం కూడా రిమూవ్ అవ్వట్లేదు అది వచ్చేసి అంత స్ట్రాంగ్గా ఉంది ఆ అడిగాను నేను ఏంటిది స్కెచ్చా లేదా స్కెచ్ పెన్సిల్సా ఏంటి అని చెప్పి అడిగితే వాటర్ ప్రూఫ్ అని చెప్పారు పెయింటింగ్స్ అని చెప్పారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి పాపకు అంటే ఆ అమ్మాయికి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి అనమాట సో చూసారా ఎంత న్యాచురల్గా ఎంత టాలెంట్తో వేసిందో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా దీన్ని నేను సడన్గా చూసి ఒక షీట్ మీద వేసి కట్ చేశారా అన్న ఫీలింగే ఉంటుంది నేను ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా కూడా కాకపోతే నాకు ఆ ఫీలింగే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్ అనమాట వాళ్ళు చెప్పారు రెండు మూడు పెయింట్స్ చెప్పారు నాకు అందులో బాగా గుర్తున్నది ఏంటంటే ఈ వాటర్ ప్రూఫ్ పెయింట్స్ అనమాట సో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి ఇలా వాటర్ ప్రూఫ్ పెయింటింగ్స్తో ఇలా న్యాచురల్గా ఇలా సూపర్గా వేయటో నాకు బల అనిపించింది ఆశ్చర్యంగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి నేను చెప్పాను కదా నేను ఒకటి చూసి ఆశ్చర్యపోయాను నేను మనసులో ఒకటి అనుకున్నాను కానీ అది వేరే అని చెప్పి అన్నాను కదా సో ఇది నేను చూసి నెలవంకలో సాగర్ కన్యను వేసేవా ఈ తలకాయ కనిపిస్తుంది కదా ఫేస్ ఒక లేడీ ఫేస్ లాగా దాని ముందు ఒక తోకలాగా ఉంది కదా ఈ నేను దాన్ని చూసి అంటే నెలవంకలో ఒక సాగర్ కన్యలాగా వేసింది సూపర్ టాలెంట్ అని చెప్పి అనుకున్నాను అడిగాను కూడా అయితే అది సాగర్ కన్య కాదు అని చెప్పి నాతో ఒకటి చెప్పింది అనమాట సో మీరేమనుకున్నారు దీన్ని చూసి దీనిలో ఒకటి ఉంది దాన్ని గెస్ట్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అదేంటి అని చెప్పి నేను లాస్ట్లో చెప్తాను ఆ నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రీ అనమాట సూపర్గా ఉంది కదా ఇది వచ్చేసి బెడ్రూమ్లో అనమాట సేమ్ ఇలాంటిదే ఒకటి ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో చూశాను సేమ్ దాన్ని కట్ అంటే ఆర్డర్ చేసి ఇక్కడ అంటించారా అని చెప్పనుకున్నాను కాకపోతే ఇది కూడా ఒరిజినల్ పెయింట్ అనమాట తన చేతులతోనే తనే స్వయంగా వేసింది సో చూసారు ఎంతో బ్యూటిఫుల్గా ఉందో సో నచ్చినాయా మీ అందరికీ డెఫినెట్గా నేను నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఏంటి అని నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి దీన్ని గెస్ట్ చేశారా ఒకవేళ గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి లేదంటే ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను నేను ఏమనుకున్నానంటే సాగర్ కన్యా అని చెప్పి అనుకున్నాను కదా కాదు తను వచ్చేసి మదర్ అంట ఆ నెక్స్ట్ మనకి ఫేస్ కనిపిస్తుంది కదా ఫేస్ లాగా ఉన్నది అది బేబీ అంట సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా వేసిందో దీనిలో ఒక మదర్ బేబీ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది డెఫినెట్గా మీ అందరికీ నేను నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్